మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేరి నాని ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలంటూ పేరి నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై పేరి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జన సైనికులకు వ్యతిరేకంగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో నిరసనలు చేపట్టారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలంటూ పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జన సైనికులకు వ్యతిరేకంగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో నిరసనలు చేపట్టారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, ప్రస్తుతం పేరు నాన్న ఇంటి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏదైతే ఇటు మాజీ మంత్రి పేర్ని నాని నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు విరుద్ధంగా జనసేన సైనికులైతే ఆందోళన జరగడం జరిగింది. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పేర్ని నాని సైతం కూడా నిన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయితే ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇటు పేర్ని నాని ఇంటి ముందు జన సైనికులు అయితే కనుక పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన తెలియజేయడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు సైతం కూడా వారికి ఎదురుగా నిలబడిగా అయితే కనుక నిలబడడం తోటి ఇక పూర్తి స్థాయిలో కొంత సమయానికి ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొనడం తోటి ఇటు పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. ఏదైతే ఇటు ముఖ్యంగా జన సైనికులు డిమాండ్ చేస్తున్నటువంటి కారణాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరుగుతూ ఉంది. దీనికైతే కనుక పేర్ని కిట్టు సైతం కూడా కార్యకర్తలతో ఇటు నిరసనకు దిగారైతే కొంత సమయానికి అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి కొంతమందిని అయితే కనుక అక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే కనుక చేసినటువంటి పరిస్థితుల్లో అయితే కనుక కనబడుతున్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.